మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా కూడా పాదయాత్ర చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు నాకు ఒక అవకాశం అండి ఇస్తే ఈ రాష్ట్రంలో మీరందరూ వచ్చి చెప్తున్నారు ఏ ప్రాంతం పోయినా అన్న ఇల్లు లేదు బాబు ఇల్లు లేదు ఈ ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నాం ఎండకి ఎండుతున్నాము వాన తడుస్తున్నాము ఏదో అరకొరగ్గా ఎవరికో ఊరికో ఒకటో రెండో ఇల్లు ఇస్తే అది కూడా ఎవరైతే జన్మభూమి కమిటీ పేరున వాళ్ళకి వచ్చి పదివేలో పాతిక వేలో లక్ష ఇస్తే ఇల్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు ఆయన ఎన్నికల ముందు చెప్పారు పార్టీ అధ్యక్షుడు వాదాలో నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ అందరూ నన్ను ఆశీర్వదిస్తే నేను అధికారం చేపట్టిన వెంటనే 25 లక్షల ఇల్లు ఇళ్ల స్థలాల్ని మీ అందరికీ ఇచ్చి నా అక్క చెల్లెమ్మలందరినీ కూడా ఒక ఇంటిరాల్ని ఒక ఇంటికి యజమానురాలని చేస్తానని చెప్పి ఎన్నికల ముందు చెప్పారు ఆయన ఆ చెప్పినట్టుగానే ఆ అక్క చెల్లెమ్మలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిని చేశారు చేసి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశం జరుగుతున్నప్పుడే ఇబ్బందికి వస్తుందేంటో ఆలోచిద్దాం అంటే నో నథింగ్ అందరికి ఇవ్వాల్సిందే ఇవ్వాలి ఒకేసారి ఇద్దాము అన్న కొద్ది కృషి చేస్తే మనసుంటే మార్గం ఉండకపోదు మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉండకపోదు ప్రభుత్వ స్థలాలే కాదు అవసరం అనుకుంటే స్థల సేకరణ కూడా చేద్దాము దానికి అవసరమైన నిధులు కూడా మనం ఇద్దామని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో ఒక దృఢ నిశ్చయంతో ఆ మాటను చెప్పారు అన్నమాట ప్రకారమే తదుపరి కేబినెట్ సమావేశంలోనూ దానికి సంబంధించిన అంశాన్ని పెట్టి దాన్ని ఆమోదించి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో ఆయన చెప్పారు రాష్ట్రం మొత్తం మీద నేను మాట ఇచ్చాను నా అక్క చెల్లెమ్మలకి ఆ మాట ప్రకారం ఇల్లు లేని అక్క ఇల్లు లేని చెల్లి ఇల్లు లేని తల్లి ఉండకూడదు ఆ ప్రతి తల్లి ప్రతి చెల్లి ప్రతి అక్క ఇంటి యజమానురాలు అవ్వాలి ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేయండి అని చెప్పారు ఆ 25 లక్షలు మరి అర్హులేని వారిని చూస్తే ఇప్పుడు అవి సుమారు 30 లక్షల మంది అర్హతకి వచ్చారు 30 లక్షల మందికి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తయారైంది మా నాయకులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకా మన స్ఫూర్తితో ఉన్న ఈ ప్రభుత్వం ఆ నాశయానికి అనుగుణంగా నడుస్తున్న ఈ ప్రభుత్వం తండ్రికి తగ్గ తలగిడిగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న ఈ నేపథ్యంలో మన మహానేత 71వ జయంతి నాడు ఈ 30 లక్షల మందికి రేపు 8వ తారీఖు నాడు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా ఒక దిశగా సుమారు 26,034 ఎకరాలు అవసరం ఉంటే అందులో ఇప్పటికే 22,068 ఎకరాలని 22,068 ఎకరాలని ఇప్పటికే సేకరణ చేసింది దాంతోపాటు విశాఖపట్నంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా 4,457 ఎకరాలని అక్కడ కూడా
సేకరణ చేసి మొత్తం 26,000 ఎకరాల 26,034 ఎకరాలని భూసేకరణ చేసి లేఅవుట్లేసి వాటిని అన్నింటినీ కూడా భూమి సదును చేసి వాటికి లేఅవుట్లేసి అక్కడే లబ్ధారిని కూడా ఫోటోలు తీ కార్యక్రమం కూడా జరిపిస్తున్న నేపథ్యాన్ని ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రధాని గారికి అందరికి కూడా తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎక్కడికి ఏ ప్రాంతం పోయినా సరే ఆయా ప్రాంతాల్లో ఇల్లు ఇస్తున్న ఆ సదును చేసే భూమి సదును చేసి అక్కడ లేఅవుట్ లేస్తున్న దగ్గర ఫోటోలు తీసిన ఒక యాత్రలా ఎంతో సందడిగా ఆ ప్రాంతాలు అంతా ఉన్నాయి. ఆ ప్రాంతాలు అంతా కూడా లబ్ధిదారులందరూ నేను రేపు నాకు ఒక ఇంటి స్థలం వస్తుంది, దాని మీద త్వరలోనే ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుంది అని ఎంతో సంబరం పడుతున్న ఈ నేపథ్యంలో మనం ఇప్పుడు పురాణంలో ఉన్నాం. పురాణంలో మనం చూసాం ఏదైనా ఒక బహుత్తరమైన కార్యక్రమం కోసం ఒక లోక కళ్యాణం కోసం ఆ రోజు ముళ్ళు తపస్సు చేస్తుంటే రాక్షసులు వచ్చి ఆ తపస్సుని మేమరి భగ్నం చేయడానికి విఘ్నం చేయడానికి భగ్నం చేయడానికి ఏ రకంగా ప్రయత్నాలు చేశారో మనం చూసాం. పురాణంలో విన్నాం, సినిమాల్లో చూసాం, నాటకాల్లో కళ్ళ కొట్టించినట్లు మనకి మన ఊర్లో చూపెట్టిన పరిస్థితులు మనం చూసాం. ఇవాళ అలాగే ఈ ప్రభుత్వం ఒక యజ్ఞంలాగా ఒక మంచి కార్యక్రమాన్ని ఒక పేదరాల్ని ఒక అక్క చెల్లెమ్మని ఒక ఇంటిరాలు చేయడానికి ఒక అమ్మని ఒక తల్లిని ఒక ఇంటి యజమానురాలు చేద్దామని ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటే కన్నుకుట్టి ఇవాళ వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన అనుచరులు రాక్షస ఆలోచనలతో రాక్షస ప్రవృత్తితో ఇవాళ న్యాయస్థానంలో పోయి మరి కోర్టుల నుంచి సాంకేతిక పరమైన అంశాలను తీసుకొచ్చి వాటిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నాలుగు రిట్ పిటిషన్లు ముఖ్యంగా వేశారు హైకోర్టులో. హైకోర్టు న్యాయస్థానం వాటికి మధ్యంత ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఏంటంటే ఇంతకు ముందులా కాకుండా ఆ పట్టాన్ని ఇళ్ళ పట్టాన్ని ఆ అమ్మకిచ్చి ఆ అక్క చెల్లెమ్మకి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మ పేరిట అది రిజిస్ట్రేషన్ చేయించి సర్వ హక్కుల్ని కూడా ఆ అక్క చెల్లెమ్మకి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన, జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఆలోచన. ఆ రకంగా ఇస్తే ఆ ఇంటిపైన సర్వ హక్కులు ఆ తల్లికి ఆ చెల్లికి ఆ అక్కకి ఉంటాయని జగన్మోహన్ గారు నమ్మి ఆ కార్యక్రమాన్ని చేశారు. పూర్వంలాగే అంతకుముందు ప్రభుత్వాలలాగా వాళ్ళకి డిఫార్మ్ పట్ట ఇవ్వచ్చు, వాళ్ళకి కాగితం ఇవ్వచ్చు, ఆ ఇచ్చి ఆ తర్వాత ప్రభుత్వాలు వాటిని మళ్ళీ క్యాన్సిల్ చేసామనో లేకపోతే ఇంకోటి దగ్గరపరిచామనో చెప్పుకునే పరిస్థితులు పూర్వకాలంలో జరిగిన పరిస్థితులు రావచ్చు. ఈరోజు అలా కాకుండా వాళ్ళ పేరునే ఆ పట్టాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని ఒక దృఢ సంకల్పంతో మన ముఖ్యమంత్రి గారు మరి నిర్ణయం తీసుకున్నారు. ఈ సుమారు 26,034 ఎకరాలని సుమారు 29,18,000 మందికి మరి నిర్ణయానికి ఇవాళ దగ్గర 30 లక్షల వరకు ఈ నిర్ణయాన్ని ఇవాళ తీసుకుంటే ఇవాళ దానికి అవని గంట రేపు రోడ్డు చేద్దామంటే దానికి కోర్టుల నుంచి ఈ రకంగా తీసుకొచ్చి ఇవాళ అడ్డుకుంటున్నారు. ఒక రాక్షస ప్రవృత్తితో ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇవాళ పేద ప్రధానికానికి ఇస్తున్న ఇలా స్థలాలను అడ్డుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తుంది. ఈ ఇటువంటి పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా ఎన్ని కుతంత్రాలు ఎన్ని కుయక్తులు పడినా
ఎన్ని ఇబ్బందులు పెట్టినా పేదవాడికి అది అందకంటే అందకంటే ఉండడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంత కృషి చేసినప్పటికీ కూడా పేదల తాలూకా ఆ మతాలుగా వాళ్ళ మంచి వాళ్ళ ఆశీస్సులతో దేవుడి తాలూకా దయతో తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రేపు ఆగస్టు 17వ తారీఖు నాడు మంచి నిర్ణయంతో ఇవాళ న్యాయస్థానం తాలూకా అనుమతులతో ఆగస్టు 17వ తారీఖు నాడు చేయాలనేది ఇవాళ ఈ కార్యక్రమాన్ని మరి మీ ద్వారా ఆ పేద ప్రజానికి అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ కోవిడ్ వల్ల మళ్ళీ దీన్ని రివ్యూ పిటిషన్ వేయడానికి ఇవాళ మరి దీనికి కోర్టులు సమయం లేకపోతే లేదు కాబట్టి కోర్టులో వచ్చి సెలవుల్లో ఉన్న నేపథ్యంలో వీటిని తీసుకోవట్లేదు కాబట్టి దీనికి ఆలస్యము జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఆగస్టు 17వ తేదీ నాడు దీని అంతటినీ కూడా మళ్ళీ ఈ 30 లక్షల మందికి అక్కచెల్లెమ్మలకి వాళ్ళకి కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు మన నేతృత్వంలో ఈ ప్రభుత్వం సోయాన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతారని మరి సందర్భంగా మరి తెలియజేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలియజేస్తున్నాం.